మహబూబాబాద్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. అన్ని దేవాలయ ప్రాంగణంలో మహిళలు బతుకమ్మను పేర్చి అంగరంగ వైభవంగా పండుగను జరుపుకుంటున్నారు. పాఠశాలలో కూడా ఈ బతుకమ్మ ఉత్సవాలు ఎందుకంటే కనుమరుగవుతున్న ఈ సాంప్రదాయాలన్నీ కూడా మన బయటికి తీసుకొచ్చి మనకు వెలుగులోకి తీసుకొస్తే ఆ సాంప్రదాయాలన్నీ తెలుస్తాయి. ఎందుకంటే ఇదంతా కూడా ఒక రాకెట్ యుగం, అంతా కూడా నెట్ జాలంలో ఉన్న ఈ సమయంలో మనకి బతుకమ్మలు అనేటి చాలా సాంప్రదాయమైన పద్ధతిలాగా మనం ఆడుకోవడం. కాకపోతే ఒక చిన్న బాధాకరం, మాకు పాత పాటలన్నీ కూడా మేము పాడుకోకుండా ఈ డీజైన్ అనేటివి రావడం కూడా మాకు బాధాకరం. అన్నీ ఇన్స్ట్రుమెంట్స్ డ్యాన్స్లు ఇవే అవుతున్నాయి తప్ప పురాతనమైన పాటలు చాలా సాంప్రదాయమైనవి ఉంటాయి. వాటి యొక్క అర్థాలు ఏంటంటే ఒక కడవారి కోడలు ఉయ్యాలో కనికి కామాక్షి. ఆ పాటలు చేయే పూర్వము కోడలు తల్లిగారింటికి పండగకు పోతే కోడానికి కూడా అందరూ అనుమతి ఇస్తలేదు. అత్తగారు అనుమతి, మామగారు అనుమతి, బావ, అక్క, భర్త అందరి అనుమతి. ఈ రోజుల్లో ఆ అక్కలు కానీ బామలు కానీ అత్తలు కానీ మామలు కానీ లేవు. ఎవరి కుటుంబాలు లేకుండా, భర్త జాయింట్ కుటుంబాలు లేకుండా, ఒక ఇండివిజువల్ ఫ్యామిలీ ఏర్పడి ఎవరి అనుమతి అనేది లేకుండా తల్లిదండ్రులు అప్పట్లో అనేక రకాలుగా ఈ విధంగా ఆ పాటలు చాలా అద్భుతంగా జరుగుతుంది. ఆటలు పాటలతోని బతుకమ్మ కాలంతోని అతి వైభవంగా జరుపుకుంటున్నారు. ఇదేవిధంగా ఐదవ రోజు కూడా ఈ విధంగానే జరుపుకుంటున్నారు. మన మాబ్బా సాయి ప్రజలు